Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppam Badalu Chandragiri TDP ee kotta twist enti Telugudesam party adhinayakudu Chandrababu eppudu ye karyakramam cheyapatina Kuppam nunche start chestaru adi ayana swanta niyojakavargam oka vidhanga cheppalante rajakeeya ilaka alantidi first time Kuppam niyojakavargaanni aa sentiment nu చంద్రబాబు లేని టైంలో ఆ పార్టీ చేంజ్ చేసింది. అంతేకాదు చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యే అయిన చంద్రగిరి నియోజకవర్గాన్ని టీడీపీ సెంటిమెంట్గా పెట్టుకున్నట్లుగా ఉంది. చంద్రగిరి నిజానికి చంద్రబాబు సొంత ప్రాంతమే. అక్కడ ఉన్న నారావారి పల్లెలోనే చంద్రబాబు పుట్టారు. అలా చంద్రబాబు సొంతూరు సొంత ప్రాంతం నుంచే భువనేశ్వరి ఈ నెల 25 నుంచి నిజం గెలవాలి పేరుతో టోటల్ స్టేట్ వైడ్ టూర్ స్టార్ట్ చేస్తున్నారు. రాజకీయంగా చూడాలంటే ఇది కీలకమని భావించాలి. ఎవరైనా కూడా తమ పార్టీ గెలిచిన చోట బలం ఉన్న చోట నుంచే ఇలాంటి టూర్లు స్టార్ట్ చేస్తారు. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలిచి చాలా కాలమైంది. అంతకుముందు కాంగ్రెస్ అక్కడ నుంచి గెలిస్తే 2014 నుంచి వరుసబెట్టి 2 సార్లు వైసీపీ గెలుస్తూ వస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన కుమారుడు ఇదే సీటు నుంచి పోటీ చేయబోతారు అని అంటున్నారు. చెవిరెడ్డి తప్పుకుంటే ఈ సీటు ఫేట్ మార్చాలని టీడీపీ చూస్తోందా అన్న చర్చ మొదలైంది. ఇక కుప్పం గెలిచినా మరో చోట నిలిచినా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం లేదు అన్న బెంగ అయితే చాలా కాలంగా ఉంది. దాంతో చంద్రగిరి నుంచి భువనేశ్వరి తన రాజకీయ అరంగేట్రాన్ని మొదలు పెడుతున్నారని అంటున్నారు. అలా విపక్షం బలంగా ఉన్న సీటు నుంచి తన పర్యటనలో మొదలుపెట్టడం ద్వారా ఏం సందేశం ఇస్తారన్నది ఇక్కడ చూడాల్సి ఉంది అంటున్నారు. వైసీపీ కంచుకోటలోనే జనం మాకు మద్దతుగా నిలిచారని చెప్పడానికే చంద్రగిరిని ఎంచుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదే టైంలో వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా అన్న కొత్త రకం సందేహాలు కూడా పుట్టుకుని వస్తున్నాయి. ఇది ఏమైనా పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. వారి కుటుంబం అంతా అక్కడే పుట్టారు, అక్కడి నుంచే రాజకీయం చేస్తూ వస్తున్నారు. అదే చంద్రబాబును తీసుకుంటే కుప్పం వెళ్ళి గెలుస్తున్నారు. మరి తమ సొంత ప్రాంతంలో కూడా పట్టు పెంచుకుని జెండా పాతాలన్న ఉద్దేశంతోనే భువనేశ్వరిని అక్కడ నుంచి పర్యటనకు మొదలుపెట్టిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక వారు వీరు అని కాకుండా వచ్చే ఎన్నికలలో భువనేశ్వరి చంద్రగిరి నుంచి పోటీ చేస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి. మొత్తానికి కుప్పం కాదు, చంద్రగిరి అంటేనే టీడీపీ వ్యూహాలు, దీని వెనుక బోలెడు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.